ఆఫ్టర్నూన్ వ్యూయర్స్. మానసిక నిపుణులు హిప్నోథెరపిస్ట్ శ్రీ క్రాంతి గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం క్రాంతి గారు. సో మరి మానసిక సమస్యలు అలానే వ్యక్తిత్వ లోపాలు, సక్సెస్, పిల్లల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, అలానే దుర అలవాట్లు, ఇటువంటి ప్రాబ్లమ్స్ కనుక ఏమైనా సరే ఫేస్ చేస్తున్నట్లయితే సో మరి ఆలస్యం చేయకుండా కాల్ చేసేయండి. మరి కాల్ చేయవలసిన నెంబర్ అయితే 0891-6468-555 నెంబర్కి కాల్ చేసి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ద్వారా మరి మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కానీ క్లియర్గా మరి మీ ప్రాబ్లమ్ని సార్కి ఫోన్లో చెప్పడం ద్వారా మరి మీకు సొల్యూషన్ అనేది లభిస్తుంది. సో మరి సార్ ఫస్ట్ కాలర్తో మనం మాట్లాడదాం, స్టార్ట్ చేసేద్దాం. హలో 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 రైట్ హలో ఓకే, నో ప్రాబ్లం, లైన్ కట్ అయింది. దయచేసి కాల్ చేసేటప్పుడు మాత్రం టీవీ చూస్తా మాట్లాడద్దండి, రిక్వెస్ట్. ఇదైతే మాత్రం దయచేసి టీవీ చూస్తా మాట్లాడుతూ ఫోన్లో మాత్రమే మాట్లాడండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి మరి మీరు ఏ దేనికోసం అయితే చెప్పాలనుకుంటున్నారో క్లియర్గా మరి మ్యూట్లో పెట్టేసి టీవీ వాల్యూమ్ మరి మీరు క్లియర్గా చెప్పడం ద్వారా సార్కి కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో మరి మీకు క్లియర్గా ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో మరి కాల్ చేసేయండి. మరి మీరు ఎటువంటి సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే మరి కాల్ చేయాల్సిన నెంబర్ అయితే మరొకసారి నేను చెప్పేస్తాను, 0891-6468-555. సో మరి సార్ మీరు చెప్తారా? రైట్, మీ క్వశ్చన్ ఏంటండి? జీవితంలో సక్సెస్ అవ్వాలంటే అసలు ఏం చేయాలి సార్? జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏమైనా సరిపడే భూమి కాల్ రైట్ హలో కాల్ కట్ చెప్పండి. రైట్, జీవితంలో సక్సెస్ అవ్వాలని దేనైనా సరే భూమి మీద జీవం ఎంతుకుందమ్మా? నీరు. భూమి మీద జీవం ఎంతుకుంది? నీరు. వేరే గ్రహాల మీద జీవం ఎందుకు లేదు? నీరు లేక. నీరు అనే దానికి టెక్నికల్ వర్డ్ ఏంటి? H2O. నోట్ చేయమ్మా, H2O. H2O ఎన్ని హెచ్లు ఉన్నాయి? 2 H ఉన్నాయి. నోట్ డౌన్, ఒక హెచ్, మళ్ళా నెక్స్ట్ హెచ్, తర్వాత ఓ. హెచ్ ఫర్ హార్డ్ వర్క్, అంటే సక్సెస్ అవ్వాలి 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 అందరికీ ఉంటుంది. కష్టపడుతున్నావా మనం? కష్టపడుతున్నావా? లేదే. కృషితో నాస్తి దుర్భిక్షం, కష్టే ఫలి, జాయ్ ఫ్రమ్ పెయిన్, అలసట్లోనే ఆనందం. ఇక్కడ అర్థం ఏంటంటే H2O నంబర్ 1 H ఈజ్ హార్డ్ వర్క్. ఎవరు ఎంత కష్టపడితే వాళ్ళంత గొప్పవాళ్ళు అవుతారు. వజ్రానికి ఎంత సాని పడితే వజ్రం అంత బాగా మెరుస్తుంది. ఎర్రగా కాల్చి ఇనుముని 4 దెబ్బలేస్తే అది కత్తి కలితే కత్తి అవుతుంది, చాకు కలితే చాకు అవుతుంది, గుండు సూది కలితే గుండు సూది అవుతుంది. కాల్చకుండా ఎవరైనా సరే దాన్ని ఒక వస్తువుగా మార్చగలరా? అలాగే బంగారాన్ని వేడి చేస్తే ఏమొస్తుంది మనకి? ఒక ఆభరణం అవుతుంది. అది కష్టం అనుకుంటే అలాగా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి ఇష్టపడ్డ జీవితం ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ హెచ్. 2 H. ఫస్ట్ హెచ్ ఈస్ హార్డ్ వర్క్, 2 H ఈస్ ఆనెస్టీ. సార్ నేను చాలా కష్టపడుతున్నానండి. రైట్, ఆనెస్టీగా నీకంటూ కష్టపడుతున్నావా? మీ అమ్మా నాన్న అయ్యేట అవ్వమన్నారు కాబట్టి బాగోదని వాళ్ళు చూసేటప్పుడు చదువుతున్నావు, MBBS ఎంట్రన్స్ బాగోదని చూస్తున్నావు. ఆనెస్టీ, నిజాయితీ, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అంటారు. కంపల్సరిగా మనస్ఫూర్తిగా నీకు నిజాయితీ ఉందా? నిజాయితీ ఉన్నవాడికి నిబద్ధత ఉంటుంది, కమిట్మెంట్. కమిట్మెంట్ ఎందుకు? చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా. కమిట్మెంట్ ఎందుకంటే ఒకసారి పట్టుకుంటే దాన్ని వదలకూడదు. పట్టరాదు బిగే పట్టరాదు, పట్టినేని బిగే పట్టరాదు. పట్టు విడువట కంటే జర జచ్చుట మేలురా, విశ్వదాభిరామ వినరవేమ. ఆనెస్ట్ ఎందుకంటే నువ్వు సక్సెస్ అవ్వాలంటే ఆనెస్టీ కావాలి, సన్నబడాలంటే ఆనెస్టీ కావాలి, డబ్బు సంపాదించాలంటే ఆనెస్టీ కావాలి. చదువుతూ అనేది దొంగచాట చదువు కాదు, అది నిజాయితీతో అమ్మా నాన్న కోసం పబ్లిసిటీ చదువు కాదు. నిజాయితీ, నాకు హార్డ్ వర్క్ ఉందండి, ఆనెస్టీ ఉందండి. H2O ఫర్ ఆబ్జెక్టివ్. నేను ఏం కావాలని కోరుకుంటున్నావు? వాట్ ఇస్ యువర్ ఎయిమ్? ఆబ్జెక్టివ్ అంటే గోల్ అని. గోల్ లేని జీవితం గోలగోల అయిపోతుంది. ఇక్కడ నుంచి మన బస్టాండ్కో, రైల్వే స్టేషన్కో, ఎయిర్పోర్ట్కి వెళ్ళామంటే ఎక్కడికి వెళ్ళాలి? పలానా చోటకి. పలానా చోట వెళ్ళిన ఆబ్జెక్టివ్ మనకుందగా. మన స్టూడెంట్స్ కానీ యూత్ని కానీ అడిగితే ఏం కావాలనుకున్నా ఏదోటి సార్ మంచిది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే
ప్రాపర్ ఆబ్జెక్టివ్ లేకుండా కూర వండాలంటే ఏం కూర? ఆబ్జెక్టివ్. ఇక్కడ నుంచి జగదాంబ సెంటర్కి వెళ్ళాలంటే అది ఆబ్జెక్టివ్. ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే దట్ ఈస్ ఆబ్జెక్టివ్. ఇటు నుంచి ఇంకో చోటకి వెళ్ళాలంటే ఆబ్జెక్టివ్. ఏదో గందరగోళంగా చదివేస్తున్నారు అంతే, నలుగురితో పాటు నారాయణ గుంపులో గోవిందయ్య. వై? ఆబ్జెక్టివ్ లేకపోవడం వల్ల అర్జునుడు పాండవులు వీళ్ళందరూ ఉన్నప్పుడు ద్రోణాచార్యుడు గురువుగారు ఒక మాట అడిగాడు, ఇక్కడ ఏం కనిపిస్తుందని. గోదావరి గట్టు ఉంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు కొండ పెట్టు ఉంది, పెట్టు అప్పుడప్పుడు రెట్టేస్తుంది అన్నారు కొంతమంది. ఒకే ఒకటి చెప్పాడు, ఏం కనిపిస్తుందని? పక్షి యొక్క కన్ను కనిపిస్తుందని అర్జున. పక్షి యొక్క కన్ను ఏం కనిపించింది కంటికి? పక్షి యొక్క కన్ను కనిపించింది. ఆబ్జెక్టివ్ అంటే అది. ఉద్యోగం సంపాదించాలన్నా, చదువులో గొప్పవాడవ్వాలన్నా, డబ్బు సంపాదించాలన్నా, నలుగురిలో గొప్పవాళ్ళు అవ్వాలన్నా, రాజకీయాల్లో ముందుకు రావాలన్నా, యు మస్ట్ హ్యావ్ ఆబ్జెక్టివ్. లక్ష్యం కావాలి. లక్ష్యాన్ని అలక్ష్యం చేస్తే నలుగురితో నారాయణ లాంటి జీవితం వస్తుంది, కానీ నీకు గొప్ప జీవితం రాదు. నిరంతరం అదే తపనతో ఎవరికైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ అవుతారు. సో హెచ్2 అంటే నీరు లేకపోతే భూమి మీద జీవి లేదు. ఏ గ్రామం మీద జీవి లేకపోవడం కారణం నీరు లేకపోవడమే. నీ జీవితంలో నీరు రావాలంటే H2O అంటే 2 హైడ్రోజన్లు 1 ఆక్సిజన్ కాదు. ఇక్కడ హార్డ్ వర్క్, ఆనెస్టీ, ఆబ్జెక్టివ్ ఈ 3 ఉంటే నువ్వేం కావాలనుకున్నావో అది నీ జీవితంలో అవుతావు. ఏ వద్దనుకుంటున్నారో అది అవ్వడానికి కారణం సరైన లక్ష్యం లేకపోవడం. అంచేత సార్ నాకు లక్ష్యాలు చాలా ఉన్నాయండి, ఐ కెన్ డూ వాట్ ఐ వాంట్, వాట్ ఐ డిజైర్, వాట్ ఐ నీడ్ అని అనుకున్నప్పుడు నీకు 3 అక్షరాలు చెప్తాను, రాసుకోమ్మా. ఎవరైనా సరే నువ్వు కోపం తగ్గించుకోలేదంటే నీకు ఎంత పౌరుషం వస్తుంది, నాకు ఎందుకు కోపం తగ్గించుకోవాలి అంటావా లేదా? అంటే ఇమీడియట్గా ఎవరైనా సరే నువ్వు ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడదంటే నేను ఎందుకు మాట్లాడాలని అంటావా లేదా? 3 అక్షరాలు రాసుకోండి. ఏఎంఐ, ఏఎంఐ, ఏఎంఐ క్వశ్చన్ మార్క్. నేను కోపం తగ్గించుకోలేనా? నేను మందు మానలేనా? నేను లైఫ్లో ముందుకెళ్ళలేనా? నేను సిగ్గు నుంచి బయటపడలేనా? నేను చదవలేనా? నేను డబ్బు సంపాదించలేనా? నాకేం తక్కువ? ఎస్, యామై, యామై. నీకు నువ్వు ప్రశ్నించుకో, నేను చేయలేనా? నేను సాధించలేనా? నాకేం తక్కువ? 2 కళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి. అవి లేని వాళ్ళు చాలా సక్సెస్ అవుతున్నారు. ఉన్న వాళ్ళకి ఏంటి ప్రాబ్లం? యామై క్వశ్చన్ మార్క్ ఏంటి? ఇమీడియట్గా ఏమనిపిస్తుంది? ఎస్, ఐఆమ్. నేనెంత సాధించలేను? యామై పెరగండి, మై ముందు పెట్టండి. ఐ పెట్టండి అమ్మా, ఐ యామ్, ఐ యామ్. గీత పెట్టండి, ఎక్స్లనేషన్ మార్క్, అక్షరార్థకం. యామై అనవండి, నేనెందుకు చేయలేను? ఎస్, ఐఆమ్. 3 అక్షరాలు అటు ఇటు తిప్పండి. యామై క్వశ్చన్, ఏదైనా సరే కోపం వచ్చిందా? నేనెందుకు కోపం తగ్గించుకోలేను? యామై. డబ్బు సంపాదించలేదా? నేనెందుకు డబ్బు సంపాదించలేను? ఏమై. పిల్లలు బాగా పెంచ, నేనెందుకు పెంచలేను? ఏమై. ఏమైకి ఆన్సర్ వస్తుంది? అయాం. నేను చేయగలను, నేను సాధించగలను, ఐ క్యాన్. ఏదైనా కష్టం వచ్చినా ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. లైఫ్లో ముందుకెళ్ళాలంటే ఎవరు పట్టుకు వాళ్ళు ఐ క్యాన్ అనుకోవాలంటే అయాం. ఎప్పుడైతే నేను చేయగలను అనుకున్నావో దానికంటే ఒక లక్ష్యం కావాలా? మళ్ళీ తిరగండి అమ్మా, ఏ ముందు పెట్టండి, ఏ ముందు పెట్టండి, ఐ మధ్యలో పెట్టండి, చివరి ఎంపి పెట్టండి. ఏమైంది? ఎయిమ్. ఎయిమ్ అంటే లక్ష్యం. మళ్ళీ ఎక్కడికి వచ్చాం మనం? లక్ష్యం. లక్ష్యం లేకపోతే జీవితంలో ముందుకెళ్ళలేం. లక్ష్యం లేకపోతే జీవితంలో ముందుకెళ్ళలేం. ఏం కావాలి మనకి లైఫ్లో ముందుకెళ్ళాలంటే? లక్ష్యం. డ్రింకింగ్ మానాలో లేదు, ఒక లక్ష్యం కావాలి. డబ్బు సంపాదించే లక్ష్యం కావాలి. చదువులో ముందు ఉండాలని లక్ష్యం కావాలి. కోపం తగ్గించుకున్న లక్ష్యం కావాలి. నా భార్యను బాగా చూసుకున్న లక్ష్యం కావాలి. పిల్లలు బాగా పెంచుకున్న లక్ష్యం కావాలి. లక్ష్య శుద్ధి కావాలి. చిత్తశుద్ధి, లక్ష్య శుద్ధి. లక్ష్య శుద్ధి ఎవరికి ఉందో వాడు గొప్పవాడు అయిపోతాడు, లేకపోతే వాడు వెనకపడిపోతాడు. ఎయిమ్, ఎయిమ్. సో ఫైనల్గా ఎక్కడికి వచ్చాం? ప్రతి ఒక్కరు జీవితంలో ముందుకెళ్ళాలంటే ఏం కావాలి? కంపల్సరీగా ఆ వ్యక్తికి ఒక చక్కటి లక్ష్యం, దిశానిర్దేశం కావాలి. అప్పుడు వాడు అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలుగుతాడు. ఇవి ఏవి లేనప్పుడు ఏమవుతుంది? అక్కడ H2O లేక ఏమై, ఐఎమ్,
ఏమీ లేక ఏదో పొద్దున్న లేస్తున్నావు, టిఫిన్ తింటున్నావు, టీ తాగుతున్నావు, కాఫీ తాగుతున్నావు, ఏవో పనులు చేస్తున్నావు, మళ్ళా మధ్యాహ్నం భోజనం చేస్తున్నావు, మళ్ళా పడుకుని పోతున్నావు, సాయంకాలం స్నాక్స్, రాత్రి భోజనం. కాల్ హలో హలో నమస్తే, చెప్పండి. గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. యూజువల్గా ఫస్ట్ మనకి దేని పట్ల సరే ఇంట్రెస్ట్ పెంచుకోవాలండి. ఇన్ అంటే మనలో, ట్రస్ట్ అంటే నమ్మకం. మన మీద మన నమ్మకం ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ అంటే, ఇంట్రెస్ట్ అంటే మనకి ఆసక్తి. ఏదైతే మనకు ఆసక్తి ఉందో అది నొప్పిగా ఉండదు, పెయిన్గా ఉండదు, ప్లెజర్గా ఉంటుంది. మ్యాథ్స్ అనేది ఒక గేమ్, అర్థమెటిక్ అనేది ఒక గేమ్. ఒక గేమ్ ఆడుకుంటున్నట్టు ఫీల్ అయితే దీన్ని సాల్వ్ చేస్తేనే ప్లెజర్ వస్తుంది, పెయిన్ కాదు, ప్లెజర్ వస్తుంది. అమ్మో ఆల్జబ్రానా, ఆల్జబ్రా గుండు గాబ్రా అనేవారు పూర్వకాలం. ఆల్ జెబ్రాస్, జెబ్రాస్ అంటే, జెబ్రా అంటే మచ్చల గుర్రం. ఆల్ జెబ్రాస్ అని ఒక చాటు పెడితే ఆల్ జెబ్రా అనుకోండి, పెయిన్ వస్తుంది, ప్లెజర్ వస్తుందా? సో చాలా మంది లెక్కలంటే భయంతో ఉంటారు. ఆ భయం తీసేసి లెక్కలంటే జాయ్, దీన్ని సాల్వ్ చేస్తాను అనుకున్నప్పుడు పెయిన్ రాదు, ప్లెజర్ వస్తుంది. రాబు గారు అలాగే కంటిన్యూ చేయండి, డెఫినెట్గా మీరు ఆ పెయిన్ పోయి ప్లెజర్ వస్తుంది. ఎవరో ఒకరి దగ్గర 1 hour 2 hours అర్థమేటిక్ చెప్పించుకుంటే మీకు దాంట్లో సాల్వ్ చేయలో పెయిన్ పోయి ప్లెజర్ వస్తుందండి. అండ్ యాజ్ వెల్ యాజ్ లెక్కలు అనేది చాలా ఎంజాయ్మెంట్, అందుకే దీని మీద బుక్ ఉంది. ఆల్జెబ్రా కెన్ బి ఫన్, క్యాలిక్యులేషన్ కెన్ బి ఫన్, అర్థమెటిక్ కెన్ బి ఫన్ అని. ఇట్స్ నాట్ పెయిన్, ఇట్స్ ఎ ఫన్. ఫన్ ఎప్పుడైతే అనుకున్నావో ఎంజాయ్ చేస్తాం, పెయిన్ ఎప్పుడైతే అనుకున్నావో అబ్బా అర్థమెటిక్ గా చచ్చావురా బాబు. ఎందుకంటే అర్థమెటిక్ ప్రతి దాంట్లో ఉంది, గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2 ఉంది, బ్యాంక్ ఆర్ఆర్బిలో ఉంది, ప్రొఫెషనల్ ఆఫీసర్స్ అన్నిట్లో ఉంది. కాబట్టి అర్థమెటిక్ పట్ల ఆలోచన విధానం మార్చుకుంటే ఇట్ కెన్ బి ఏ ఫన్. ఓకే మాస్టర్, రెడ్ ఆల్ ద బెస్ట్. ఇంకెవరైనా క్వశ్చన్స్ ఉంటే రెడీ అవ్వచ్చు రాము గారు లాగా. సో మరి కాల్ చేసేయండి, కాల్ చేయాల్సిన నెంబర్ అయితే 0891-6468-555 నెంబర్కి కాల్ చేసి మీరు ఎవరైనా కనుక మానసిక సమస్యలతో బాధపడుతున్నా, లేకపోయినా సరే వ్యక్తిత్వ లోపలున్నా, లేదా జీవితంలో సక్సెస్ అవ్వాలని చెప్పేసి అనుకున్నా కానీ, లేకపోతే మా పిల్లలు మా మాట వినరండి అని చెప్పేసి పిల్లలతోనే కనుక ఇంట్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కానీ పెద్దవాళ్ళు, అలానే విద్యార్థులు అయితే అవి బాబు మేము చదవలేకపోతున్నా, ఎగ్జామ్స్ కూడా ఆల్రెడీ 10th class వాళ్ళకి ఎలాగో మార్చిలో కూడా ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి కనుక, సో మరి టెన్షన్ పడుతూ ఉన్నది కూడా వచ్చింది కూడా మర్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, దయచేసి టెన్షన్ పడకుండా సో మరి ఏ విధంగా చదవాలి, సో మరి ఏ విధంగా చదివితే మన ఎగ్జామ్లోని మంచి ర్యాంక్ కొట్టగలం అని చెప్పేసి, ఇటువంటి సమస్యలన్నీ ఆల్రెడీ ఇటువంటివన్నీ మీకు ఆల్రెడీ వచ్చేసే ఉంటాయండి. సో మరి కనుక ఇటువంటి ప్రాబ్లమ్స్ కోసం కనుక మీరు సార్ని కనుక అడగాలనుకుంటే మరి కాల్ చేసేయండి. మరి కాల్ చేయాల్సిన నెంబర్ అయితే మరొకసారి నేను చెప్పేస్తాను, 0891-6468-555. సో మరి అదేవిధంగా మీరు మరి మీరు సార్ని పర్సనల్గా కూడా కలవచ్చండి, ఎందుకంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం లైవ్లో చెప్పలేము కదా. టీనేజ్ పిల్లలు అయితే కనుక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, ఎస్పెషల్లీ లవ్ అని చెప్పేసి దానికోసం ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇంకా అలా చేస్తూ ఉంటారు అనమాట. సో మరి ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నట్లయితే ఆల్రెడీ నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి కదండి. సో మరి ఒక నెంబర్ అయితే నేను చెప్పేస్తాను, 9440-633-610 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని మరి సార్ని కలవచ్చు. సో మరి నెక్స్ట్ కాలర్, హలో 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 చెప్పండి. నమస్తే, చెప్పండి మీ పేరు. చెప్పండి సార్. చెప్పండి సార్. సార్ నా పేరు అభిరామ్ సార్. చెప్పండి అభిరామ్ గారు, మంచి పేరు. అసలు మ్యాథ్స్ అనేది మనకి ఫ్యూచర్ లో ఏ యూస్ వస్తుందండి? అసలు మ్యాథ్స్ లేకుండా లైఫ్ లేదండి, ఎవ్రీథింగ్ ఇస్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ మీద ఆధారపడి ఉంటాయి. అంటే మనం ఏమనుకుంటాం చెప్పండి. ఓకే సార్, నాకు అది అర్థమైంది. కానీ క్యాలిక్యులేషన్ అంటున్నారు కదా, ఓన్లీ డివిజన్ సబ్ట్రాక్షన్ ఉంటే చాలు లైఫ్ లీడ్ చేయొచ్చు. ఓకే ఓకే, మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఓకే, నేను మీరు పెట్టేసండి, నేను చెప్తానండి. యాక్చువల్గా మ్యాథ్స్ పట్ల నాకు కూడా ఇలాగ ఒపీనియన్ ఉండేదండి, కానీ తమాష ఏంటంటే
మ్యాథ్స్ లేకుండా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవ్వదు. ఇట్స్ ఎ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను పాపులేషన్ స్టడీస్ లో పీజీ చేశాను. పాపులేషన్ డెమోగ్రఫీలో కానీ లేదంటే డెత్ రేట్ లో కానీ లేదంటే వైట్మెంట్ ఎఫిషియన్సీ కానీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మస్ట్ యూజ్ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ అంటాం. నేను సైకాలజీ చేశాను, సైకాలజీలో కూడా మాకు స్టాటిస్టిక్స్ పేపరు. ఏదైనా సరే సైకలాజికల్ అనాలిసిస్ చేసినప్పుడు స్టాటిస్టిక్స్ కావాలి. అంటే ఇప్పుడు నాకు సుమారు 15-16 పీజీ డిగ్రీలు ఉన్నాయి, మామూలు డిగ్రీలో 14 ఉన్నాయి. కానీ తమాష ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఎక్కడో చోట స్టాటిస్టిక్స్ కానీ, సర్వే మెథడ్స్ కానీ, డెమోగ్రాఫిక్ మెథడ్స్ కానీ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కానీ ఒక పేపర్ కంపల్సరీగా ఉంటుంది. మొదట్లో నేను కూడా ఈ మ్యాథ్స్ నాకెందుకు అనుకున్నాను, ఎవ్రీ పీజీలో ఎవ్రీ గ్రాడ్యుయేషన్లో ఈ మ్యాథ్స్ లేకుండా ఏది ఇచ్చేయాలి. ఈ మేడ ఒక 2-3 ఏళ్ల క్రితం నేచురోపతి అని ఒక డిగ్రీ చేశాను, నేచురోపతిలో కూడా మ్యాథ్స్ పెట్టేశారు, అంటే స్టాటిస్టిక్స్. అండ్ ఈవెన్ సైకాలజీలో కంపల్సరీగా మ్యాథ్స్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఇస్ కామన్ ఫర్ మ్యాథ్స్. మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ తోటే ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది, ఒక C++ ఉంటాయి, లేకపోతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఒక స్లోప్ పెడితే ఎంత పెడితే పడిపోతుంది, ఎంత పెడితే వద్దు అనేది స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ఎక్స్ట్రాఆర్డినరీ సైన్స్ బిహైండ్ ఈజ్ ఎ మ్యాథ్స్ అండి. ఓకే, రైట్. సో యస్, చూస్తున్నారు కదండి. సో మరి మీరు కూడా కాల్ చేసేవచ్చు. కాల్ చేస్తే మరి మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తున్నట్లయితే, సో మరి మీ ప్రాబ్లమ్స్ ని క్లియర్ గా మరి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ద్వారా మరి సార్కి చెప్పడం ద్వారా మరి మీకు సొల్యూషన్ అనేది లభిస్తుంది. సో మరి కాల్ చేయాల్సిన నెంబర్ అయితే మరొకసారి చెప్పేస్తాను, 0891-6468-555. సో మరి అదేవిధంగా మనకి మార్కెట్లో అయితే 500 సీడీలు సార్ చెప్పే గొంతుతోని, సో ప్రతి ఒక్క ప్రాబ్లంకి మరి మీకు సీడీలు లభిస్తున్నాయండి. అదేవిధంగా 100 పుస్తకాలు. సో మరి అడ్రస్ అయితే సీతమ్మదారు అల్లూరు సీతారామరాజు స్టాచ్యూ ఉంది కదా, సో మార్కెట్ అక్కడ. సో మరి వెళ్ళండి, వెళ్ళి మీరు సంప్రదించవచ్చు. సో మరి ఆ సార్ని కూడా మరి మీరు కలవచ్చు అనమాట. సో ఎస్, చూస్తున్నారు కదండి. సో మరి మానసిక సమస్యలు, వ్యక్తిత్వ లోపాలు, సక్సెస్ జీవితంలో ఎలా సక్సెస్ అవ్వాలి, అదేవిధంగా ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలా మంది భయపడుతూ ఉంటారు, అయ్యి బాబాయ్ ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి కదా, నేనేం చదవలేదు, ఎలా రాయాలి అని చెప్పేసి. సో మరి అంటే టెక్నిక్స్ అనమాట, ఏ విధంగా చదివితే మనం త్వరగా మనం అర్థం చేసుకోగలం, మనం గుర్తుంచుకోగలం. కొంతమంది ఎంత చదివినా కానీ మనకి సరిగ్గా గుర్తుండదు, అలా మర్చిపోతూ పోతాం అని అలానే టైంకి కరెక్ట్గా మర్చిపోతూ ఉంటాం ఎగ్జామ్స్ అప్పుడు. సో మరి ఇటువంటి ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తున్నా కొంతమంది, నేను చదివేయాలి అని అనుకుంటా, ఓకే లేదు ఎప్పుడు నేను చదువుదాం స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటాం సార్. చాలా మంది నాకు ఒక డౌట్ సార్, ఏదైనా ఓకే నేను చెయ్యాలి, ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు నేను చెయ్యాలి అనుకుంటా, ఇన్స్పైర్ అవుతాం అంటే నేను చెయ్యాలి అని అనుకుంటాం, మళ్ళీ తర్వాత నుంచి ఈ రోజు అద్దాన్ని క్లీన్ చేస్తాం, రేపు అద్దాన్ని క్లీన్ చేయకపోతే డస్ట్ రాదు. రోజు 3 పూట్ల భోజనం చేస్తాం కదా, 3 పూట్ల పాజిటివ్ థింకింగ్ అనుకోవాలి. ఎవ్రీథింగ్ ఇస్ ఏ బిలీఫ్ సిస్టమ్. నేను 100% మ్యాథ్స్ లో వస్తాయి అని అనుకున్నప్పుడు ఇట్స్ 100% బిలీఫ్ సిస్టమ్ వచ్చినప్పుడు 100% సరిపడగా బ్రెయిన్ పొటెన్షియల్ పెరుగుతుంది. ఆటోమేటిక్ గా యాక్షన్ ఎంత చేస్తాం 100% సరిపడగా చేస్తాం, రిజల్ట్ ఎంత వస్తుంది 100% రిజల్ట్ వస్తుంది. మనం ఏమనుకున్నాం, ఆ దేవుడి దయవాల 35 మార్కులు వస్తే పల్లెటూరులో ఇంగ్లీష్ మ్యాథ్స్ గట్టెక్కేస్తాను, క్రెడిట్ కార్డ్ ఎలాగా శబ్దం వస్తుందో గుండు కొట్టించుకుంటే అలాగే శబ్దం, అంచేది క్రెడిట్ కార్డ్ తోటి ఏం తీసుకున్నా సరే ప్రాబ్లం వస్తుంది. 35% అనుకుంటాడు కాబట్టి బ్రెయిన్ పొటెన్షియాలిటీ 35 వస్తుంది, కష్టం ఎంత పడితే 35 వస్తుంది, రిజల్ట్ వస్తుంది ప్లస్ ఆర్ మైనస్ 10%. 33-34 తోటి ఫెయిల్ అవచ్చు, 35-36-37 తోటి పాస్ కావచ్చు. ఈ బ్రెయిన్ యొక్క ఫెయిత్ ని 100% పెంచండి. 100% నాకు పవర్ వస్తుంది అనుకున్నప్పుడు కాల్. హలో, హలో, నమస్తే, చెప్పండి మీ పేరు. ఓకేనండి, మీ సార్ తో మాట్లాడండి, కొంచెం గట్టిగా మాట్లాడండి, మాట్లాడండి, చెప్పండి సార్. మైండ్ మీకు పనిచేయడం లేదన్న విషయం నాకు అర్థమైంది. మైండ్ షార్ప్గా ఉండాలంటే ఒకటే అండి, ఎప్పుడు కూడా పని పెట్టుకోవాలి. ఐడిల్స్ మైండ్ బ్రెయిన్ ఇస్ ఏ డెవిల్స్ వర్క్షాప్ అంటారు. ఎవరైతే ఎక్కువ పనులు పెట్టుకుని స్టెప్ బై స్టెప్ సిస్టమేటిక్గా వెళ్తారో వాళ్ళు ఎప్పుడు కూడా బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. కొంచెం మ్యూజిక్ పనండి, కొంచెం క్యారెట్ లాంటి తినవండి, ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకండి. ఖాళీగా ఉండకొలితే బ్రెయిన్, ఇప్పుడు ఒక పొలం ఉంది, 2-3 సంవత్సరాలు పొలంలో ఏ పంట వేయకపోతే అది కలుపు మొక్కలతో నిండిపోతుంది. ఇట్ బికమ్స్ ఎ బ్యారన్ ల్యాండ్, బంజరు భూమి. మనం కూడా నిరంతరం ఏదో పని చేసే వాళ్ళకి అంటే బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది, రైట్?
సో నిరంతరం పని పెట్టుకుని కొంచెం ప్రాణాయామం చేయండి, కొంచెం మెడిటేషన్ అండి, రోజు రెండు మూడు క్యారెట్లు తినండి, ఆటోమేటిక్ గా మీ ముఖం క్యారెట్ లాగా అవుతుంది అండ్ యాజ్ వెల్ అస్ మీ బుర్ర షార్ప్ అవుతుంది. ఆల్ ద బెస్ట్. టెన్షన్ లాగా ఉంటే మీకు యాంగ్జైటీ తగ్గించుకోవడానికి టెక్నిక్స్ ఉంటాయండి. మీరు రాగలిగితే మా సెంటర్ రండి, టెన్షన్ తగ్గడానికి సెల్ఫ్ రిలాక్సేషన్ అని, జాకబ్సన్ ప్రాగ్రెస్ రిలాక్సేషన్ ఇలా సిడీస్ ఉంటాయి, లేదంటే ఒక రెండు పుస్తకాలు ఉంటే ఆ పుస్తకాలు చదువుకున్నా టెన్షన్ అనేది నాలుగైదు రోజుల్లో తగ్గిపోతుంది. ఓకే రైట్, ఆల్ ద బెస్ట్. రైట్ హౌ బ్రేక్ బ్రేక్ అల్లరి, టీవీ చూడటం, సెల్ ఫోన్, నెట్ వాడకం, ఫాస్ట్ ఫుడ్ తినటం, బద్ధకం, కోపం, దురుసుతనం, మాట వినకపోవటం ఎక్కువైందా, చదువు తగ్గిందా, మీ పిల్లలు హీరోలు కావాలనుకుంటున్నారా? అయితే బెటర్ పేరెంటింగ్ కోసం సంప్రదించండి క్రాంతికార్ హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్ నియర్ అల్లూరి స్టాట్యూ సీతమధార విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా, మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా, మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా, రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా, మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ అపాయింట్మెంట్ డే సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, సైకాలజీ సెంటర్, సీతమధార జంక్షన్, వైజాగ్. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9446-27004. పదండి ముందుకు. 30 సంవత్సరాలుగా లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజులో మీ తలరాత్రు మార్చుకోండి. ప్రముఖుల ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికార్ గారి ఆధ్వర్యంలో జీరోలను హీరోలుగా మార్చే శిక్షణ, విద్య, వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ కు వ్యక్తిత్వ వికాస ప్రత్యేక శిక్షణకై సంప్రదించండి. ఫోన్ 9446-27004. సైకాలజీ పుస్తకాలు, సిడీలు, హెర్బల్స్ లభించును. వెబ్సైట్ www.krantikar.com. 30 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, 9440-633-610. హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్. 28 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికార్ గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్ నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండె దడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పర, ఖైనీలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సిడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. సంప్రదించండి హిప్నో హెల్త్ క్లబ్ నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9446-27004. వెల్కమ్ బ్యాక్ సార్. ఇప్పుడు సాధారణంగా చాలా మంది కొంచెం డ్రింకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళకి ఎవరైనా ఏదైనా హెల్త్ పాడైపోద్ది, అలా చేయొద్దు అని చెప్పేసి అని అంటే వెంటనే ఓకే మానేస్తాం అని చెప్పేసి అని అంటారు. కానీ వాళ్ళు కంట్రోల్ కాలేక మళ్ళీ అలా తాగిస్తూ ఉంటారు కదా. సో మరి వాళ్ళు మానేయాలి అంటే మాత్రం ఏం చేయాలి? డ్రింకింగ్ స్మోకింగ్ మానాలంటే మాత్రం ఫస్ట్ చిత్తశుద్ధి కావాలి. రెండు రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి మా దగ్గరకు వస్తే మేము ఎవర్షన్ క్రియేట్ చేసే పద్ధతి ఒకటి. రెండోది మా సిడీస్ ఉన్నాయి, క్విట్ స్మోకింగ్ అని, క్విట్ ఆల్కహాల్ అని, క్విట్ గుట్కా అని 3 సీడీలు అవి. ఆ సిడీస్తో వాళ్ళు సొంతంగా ఆ టెక్నిక్స్ ఉంటాయి, దాంట్లో హిప్నోసిస్లోకి వెళ్ళి పద్ధతులు ఉంటాయి, దాని ద్వారా పద్ధతి. మూడో పద్ధతి అంటే కొత్తగా ఈ మధ్య హెర్బల్స్ లాంటివి వచ్చాయి, దేంట్లో దాంట్లో కలిపేసి ఫ్యామిలీ మెంబర్స్ ఈ పేషెంట్ తెలియకుండా పప్పు సాంబార్ దాంట్లో కలిపేసి ఇచ్చిన స్మోకింగ్ మీటింగ్. అయితే ఏదైనా సరే అలవాటు చేసుకోవడం చాలా ఈజీ, మానడం చాలా కష్టం. కాబట్టి ఏం చేయాలి? హలో చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. చెప్పండి సార్.
ఇప్పుడు దాని గురించే చెప్తున్నానంటే స్మోకింగ్ ద కింగ్ అండ్ ఫీలింగ్ చాలా మంది ఫీల్ అవుతుంటారు. సరదా సరదా సిగరెట్, ధరలు తాగిన సిగరెట్ అని. దాంట్లో 200 రకాల సబ్స్టెన్సెస్ ఉంటాయండి, కార్సినోజెనిక్ సబ్స్టెన్సెస్. దాంట్లో మనం దోమలు చంపే డిటిపి దగ్గర నుంచి మన రోడ్లెస్ తార్ ఉంటే చూసారా, ఆ తార్ కూడా లంగ్స్ లో ఇలా పెట్టుకుని ఇలా పిండితే ఎంత తార్ వస్తుంది. దాంట్లో కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది, దానివల్ల క్యాన్సర్ వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, సీసం లెడ్ అంటారు చూసారా, లెడ్ ఉంటుంది సీసం. సీసం అంటే ఎంత ప్రమాదకరమైంది, ఈ ప్రమాదకరమైంది స్మోకింగ్ ద్వారా కింగ్ అయినట్టు ఫీల్ అయితే బాడీలో గోటి దగ్గర నుంచి చుట్టూ వరకు అంతా టొకడా 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 అయిపోతుంది. ఇవన్నీ తెలిసి కూడా మీరు సిగరెట్ కాలుస్తున్నారంటే మీకు చాలా ధైర్యం ఉండాలి. కాబట్టి వాళ్ళు ఏం చేయరు ఇప్పుడు మనం స్మోకింగ్, మీకు ఎన్ని సిగరెట్ కాలుతారు మాస్టర్? మీరు 3 పెట్టలు అంటే 30. కాబట్టి మనం ఏం చేయాలి, దీనికి ఒక క్యూ డే అని పెట్టుకోవాలి. క్యూ డే అంటే క్విట్ డే అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక నెలల్లో మాంటాను అని అన్నాం అనుకోండి, ఈరోజు 20 జనవరి 20 క్యూ డే పెట్టుకోవాలి. పెట్టుకుని ఏం చేయాలంటే, ఈరోజు ఒకటి, రేపు కూడా ఒకటి తగ్గించి, ఎల్లుండి ఒకటి, అలా 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 ఒకటి తగ్గించుకుని ఆ క్యూ డే జనవరి 20 80% ఐ వాంటెడ్ బి నాన్ స్మోకర్. నేను దరిద్రం గాలి బదులు ఆక్సిజన్ పీలుస్తున్నాను. నేను ఆరోగ్యంగా ఉండడానికి, నా పిల్లల కుటుంబం బాగుండడం కోసం నేను స్మోకింగ్ని మాని తీరుతానని బలమైన నిర్ణయానికి వస్తే ప్రపంచంలో స్మోకింగే కాదు, ఏ అలవాటు అయినా సరే మానేయచ్చు, ఏ కొత్త అలవాటు అయినా సరే చేసుకోవచ్చు. ఇంకా మానలేకపోతే మా దగ్గర హెర్బల్స్ ఉంటాయండి, రోజుగా ప్యాకెట్ చింపేసి మీరు రోజు పప్పు సాంబార్ దేంట్లో కలిపి తాగేయచ్చు. ఇప్పుడు నాటి క్విట్ స్మోకింగ్ అనే సీడీ ఉంది, ఆ సీడీ పెట్టుకుని రోజు వింటే 15 స్మోకింగ్ మానేస్తారు. లేదనుకుంటే మా సెంటర్కి, సీతంధార్ అల్లూరు సీతారామ రెస్టారెంట్ దగ్గర మా సెంటర్కి వచ్చి థెరపీ తీసుకుంటే 15 రోజు రాగలిగితే ఎవర్షన్ థెరపీ ఇచ్చి స్మోకింగ్ని మానిపిస్తాం. ఓకే, అలాగే మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే నికోటెక్స్ 400 mg 200 mg అని గమ్ ఉంటుంది, అది నికోటిన్ గమ్ అనమాట. రోజు నాలుగు మీద సిగరెట్ పదం నాలుగు మీద పెట్టుకోమని చెప్పేసి చెప్తుంటారు డాక్టర్లు. అది కొత్తగా వచ్చింది 2 మూడేళ్ళ క్రితం, దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఏమైనా సరే కుట్టు కోసం, కుట్టు విద్యలాగే ప్రతిదీ అలవాటు మాండడం కోసం 190 పద్ధతులు ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్కరు సూట్ అవుతుంది. సో మీరు మా సెంటర్కి వస్తే ఏది సూట్ అవుతుందో చెక్ చేసి మొత్తం మీద వచ్చే నెలకి మిమ్మల్ని సిగరెట్ కాల్చకుండా ఉండేటట్టు చేసే పూసి నాది. ఓకే, ఆల్ ద బెస్ట్. ఇంకా ఇటువంటి కాల్స్ అన్ని రెడీ చేసుకోవచ్చు, ఎవరన్నా ఫోన్ చేస్తే నౌ ఐఎమ్ రెడీ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. సార్ మరి మీరు చెప్పారు కదా, మామూలుగా మార్కెట్లో దొరికే హెర్బల్స్ ఉంటాయి, అవి యూజ్ చేయొచ్చు అని చెప్పేసి, అవి ఒకవేళ యూజ్ చేయడం వల్ల మానే ఛాన్సెస్ ఉన్నాయా? బ్రహ్మాండంగా మానేయచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి కూడా? సైడ్ ఎఫెక్ట్స్, వెర్ ఇస్ ద ఎఫెక్ట్, దేర్ ఇస్ ఎ సైడ్ ఎఫెక్ట్. కొంత ఎఫెక్ట్ ఉన్న చోట కొంత సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, అది వారం 10 కొంచెం అలా అనిపించిన తర్వాత అది నార్మల్ అయిపోతుంది. నార్మల్ అయిపోతుంది. సో యస్, చూస్తారు కదండి మరి మానసిక నిపుణులు హిప్నోథెరపిస్ట్ శ్రీ క్రాంతి గారి గారితో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. సో మరి మీరు కూడా కాల్ చేసేవచ్చు. సో మరి కాల్ చేసి మీ మానసిక సమస్యలు ఏమైనా సరే, మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే సమస్యల కోసం కూడా మరి మీరు అడగవచ్చు. అదేవిధంగా జీవితంలో ఎలా సక్సెస్ అవ్వాలి, ఎగ్జామ్స్ కి ఎలా చదవాలి, సో మరి ఏ విధంగా చదివితే మనం చాలా స్ట్రాంగ్ గా మరి ఎగ్జామ్ కి మనం వెళ్ళగలం, ఇటువంటి సమస్యలు ఏమైనా కనుక ఉంటే కనుక దురలవాట్లు ఏ విధంగా మానేయాలి అని చెప్పేసి, ఇటువంటి ప్రతి ఒక్క దానికి మరి మీకు ఆన్సర్ చేయడానికి మరి సార్ రెడీగా ఉన్నారు. కాబట్టి మరి మీరు ఆలస్యం చేయకుండా కాల్ చేసేయండి. మరి కాల్ చేయాల్సిన నెంబర్ అయితే 0891-646-8555. మరి ముఖ్యంగా ఇంట్లో పిల్లలైతే సాధారణంగా తల్లిదండ్రుల మాట వినరు, అసలు చిన్నప్పటి నుంచి కూడా నేను చెయ్యనంటే నేను చెయ్యను అలా అని చెప్పేసి ఉంటారనమాట. సో మరి చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు, మా పిల్లలు ఏంటంటే అసలు ఇప్పటి నుంచి మా మాట అలా తయారయ్యారు, ఇప్పటి నుంచి వినట్లేదు, ఇంక వీళ్ళు పెద్ద అయితే వీళ్ళే వింటారు అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటారు. సో మరి మీ పిల్లలు కనుక ఇటువంటి బిహేవియర్ ప్రాబ్లమ్స్ కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే మరి ఆలస్యం చేయకుండా కాల్ చేసేయండి. మరి కాల్ చేయాల్సిన నెంబర్ అయితే 0891-646-8555. సో మరి అదేవిధంగా సో మరి మీరు సార్ ని కలవాలి అనుకుంటే కనుక మరి మీరు సార్ ని కూడా కలవచ్చండి. సో మరి పర్సనల్ గా కూడా వెళ్ళొచ్చు, పర్సనల్ కలవచ్చు. సో మరి అడ్రస్ అయితే మరొకసారి చెప్పేస్తాను, ఆల్రెడీ నెంబర్ డిస్ప్లే అవుతుంది కదండి, 9440633610. ఈ నెంబర్ కి కాల్ చేసి సీతమ్మ దార అల్లూరు సీతారామరాజు స్టాచ్యూ ఉంది కదా, సో మరి అక్కడికి వెళ్తే కనుక మరి సార్ ని కూడా మరి మీరు పర్సనల్ గా కలవచ్చు. సో మరి అదేవిధంగా సార్ గొంతుతో ఉన్న 500 CDs, అదేవిధంగా 100 కూడా మనకి మార్కెట్ లభ్యమవుతున్నాయి. కాబట్టి ఏ ప్రాబ్లం కోసం అయినా సరే మనకి బుక్ రెడీగా ఉంది. కాబట్టి మరి మీరు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేసినా కానీ మరి మీరు వెళ్ళి సో మరి ఆ బుక్స్ కొనుక్కొని మరి మీరు ఆ మ్యాటర్ కూడా చదువుకోవచ్చు. సో మరి నెక్స్ట్ కాలర్, హలో హలో
నమస్తే మేడం, చెప్పండి మీ పేరు. ఓకే ప్రియా గారు, మీరు సార్ తో మాట్లాడండి. చెప్పమ్మా మీ ప్రాబ్లం చెప్ప. నమస్తే చెప్పమ్మా ప్రియా. సౌమ్య, సౌమ్యమైన పేరు, మంచి పేరు, చెప్పమ్మా. హలో, చెప్పమ్మా. ఓకే ఓకే ఓకే. ఓకే, మీరు ఎక్కువ అలా అంటుంటారమ్మా, బొరక ఎక్కడం లేదు, ఎక్కడం లేదు, ఎక్కడం లేదని. హలో, మీరు ఎక్కువ సార్లు అంటుంటారా, నువ్వు ఏం చదువు, నీకు బొరక ఎక్కదని. ఓకే ఓకే, ఓకే కుదురుగా ఒక చోట కూర్చుంటుందమ్మా, కుదురుగా ఒక చోట కూర్చుంటుందా, కదులుతుంటుందా? ఓకే ఓకే. పాపకంటే పాపకి ADHD లాంటి ప్రాబ్లం ఉండడానికి ఛాన్స్ ఉందమ్మా. దాని పేరు అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటారు. బస్సు అటువంటి దాదాపు ఉందేమో. ఒకసారి పాపను మీరు మీ వారు పాపకి రాసిన నోట్బుక్లు తీసుకురండి, ఒక లాంగ్వేజ్ బుక్, ఒక మ్యాథ్స్ నోట్బుక్, స్కూల్ డైరీ. స్కూల్ డైరీలో టీచర్స్ రాస్తుంటారు చూడండి, రిమార్క్స్ రాస్తారు, ఎండ్ బెటర్ అని ఇలా. ఆ మూడు తీసుకుని పాపను తీసుకుని రండి అమ్మా మధ్యాహ్నం 3 గంటల తర్వాత. హలో, ఓకే రైట్ రైట్ ఓకే అమ్మా. సీతం దారు, హలో సీతం, ఆ నంబర్ ఫోన్ చేయండి అమ్మా, ఎలా రావాలి చెప్తారు. యా మేడం, నేను చెప్తాను మరొకసారి అడ్రస్ అయితే. సో మరి ఆల్రెడీ కింద నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా, 9440633610 ఆ నెంబర్ కి కాల్ చేస్తే కనుక మరి మీరు క్లియర్ గా అడ్రస్ ఇస్తారు. సో మరి అడ్రస్ అయితే మరొకసారి నేను చెప్పేస్తాను, సీతమ్మ దారా అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి ఆ నెంబర్ కి కాల్ చేస్తే మీకు క్లియర్ గా అడ్రస్ అనేది చెప్పడం జరుగుతుంది. సో మరి వెళ్ళండి, వెళ్ళి మరి మీ ప్రాబ్లం ఏంటో మరి క్లియర్ గా సార్ ఉంటారు కాబట్టి మరి మీరు పాపను కూడా తీసుకువెళ్తే బాగుంటుంది. సో ఇయర్స్ చూస్తున్నారు కదండి, సో మరి మీరు కూడా కాల్ చేసే వచ్చేయండి. సో మరి మీరు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా గానీ మరి ఆలస్యం చేయకుండా కాల్ చేసేయండి. మరి కాల్ చేయాల్సిన నెంబర్ అయితే 0891646355. సో మరి సార్, ఎక్కువగా టీనేజ్ పిల్లలు వచ్చే మానసిక సమస్యల గురించి అంత ఎక్కువ బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, నెంబర్ వన్. నెంబర్ టూ, ఒకసారి అనాలిసిస్ చేయకుండా ఏది మనం డెసిషన్ తీసుకోకూడదు. అంటే పిల్లల్లో రకరకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే తనమాట నెగ్గాలండి. హలో 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 హలో, నమస్తే చెప్పండి మీ పేరు. సార్ చెప్పండి సార్ మీ పేరు. సత్యనారాయణ గారు చెప్పండి, స్టామరింగా మీకు నచ్చుందా, మీకు తగ్గిపోతుంది, తగ్గిపోతుందండి. మీరు సైకోథెరపీ అండ్ బిహేవియరల్ మేనేజ్మెంట్ ఫర్ స్టట్టరింగ్ మేనేజ్మెంట్ అని, స్టట్టరింగ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అండి అది. ఓకే, మీ 15 డేస్ 70% తగ్గిపోతుందండి. మిగతా ఇంట్లో మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఎంత ఏజ్ ఎంత మీకు, వయసు ఎంత మీకు? 30. మీకు నచ్చి తగ్గిపోతుందండి. యూజువల్ గా బీటెక్ లాంటి వాళ్ళకి నచ్చి వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ. అదే బీటెక్ లాంటి వాళ్ళకి ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్ అవసరం కాబట్టి నచ్చి పెరుగుతుంది. అదే MBBS వాళ్ళకి నచ్చి వచ్చింది అనుకోండి, అంత పెద్ద ప్రాబ్లమ్ గా ఫీల్ అవరు. అదే MBA వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి, ఇంజనీరింగ్ వాళ్ళకి ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్ అవసరం కాబట్టి నచ్చి పెద్దదైపోతుంది. మెడిసిన్ వాళ్ళకి సాఫ్ట్ స్కిల్ తోటి సంబంధం లేదు కాబట్టి వాళ్ళకి నత్తితో ఎవరు ట్రీట్మెంట్ కోసం తక్కువ వస్తారు. డెఫినెట్గా మీ ప్రాబ్లం తగ్గుతుందండి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత మా సెంటర్కి రండి, మీకు డెఫినెట్గా ప్రాబ్లం తగ్గిపోతుంది. వచ్చే నెల కాలం మీరు హ్యాపీగా మాట్లాడతారు, ఓకేనా? రైట్ ఓకే సార్. సో మరి ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది కదా కింద నెంబర్ 9440633610 ఈ నెంబర్ కి కాల్ చేసి సీతమ్మ దార అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ. సో మరి మీరు నెత్తితో గనక బాధపడుతున్నట్లయితే సో మరి ఇటువంటి ఇది కూడా ఒక ప్రాబ్లమే కనుక మరి మీరు వెళ్ళొచ్చండి. సో మరి సార్, మరి నెత్తి వాళ్ళ ప్రపంచంలో ఏ ప్రాబ్లమ్స్ రావు, ఓన్లీ కెరీర్ ప్రాబ్లమ్స్ అంతే. అది ట్రీట్మెంట్ తీసుకోకపోయినా మనిషి ఆరోగ్యం కానీ ఆనందాన్ని కానీ ఏ ప్రాబ్లం ఉండదు. ఓన్లీ థింగ్ ఇట్స్ ఎ కెరీర్ కిల్లర్. కెరీర్ కిల్ చేస్తుంది, ఎందుకంటే నలుగురితో మాట్లాడరు కాబట్టి. నలుగురితో మాట్లాడే పనులు చేసే వాళ్ళకి ఇబ్బంది, అంటే మార్కెటింగ్ మేనేజ్మెంట్ టెక్నికల్ గా సాఫ్ట్ స్కిల్స్ ప్రాబ్లమ్ అనేవాళ్ళు. అదే కంప్యూటర్ మీద కూర్చొని చేసుకుంటారు అనుకోండి, యానిమేషన్స్ లాంటివి, క్రియేటివ్ బ్రెయిన్ వాళ్ళకి అసలు
మాట్లాడే సంబంధం లేదు కాబట్టి అసలు ఏ ప్రాబ్లం లేదు. సో ఎవరికి పిల్లలకి ప్రాబ్లం అయినా సరే యూ కెన్ హిట్ మీ, నా దగ్గర రండి, డెఫినెట్గా మీకు నత్తి లేకుండా చేసే పూజ నాది, మీరు హ్యాపీగా ఆనందంగా సంతోషపడ్డారు. సో ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కాల్ చేయండి. సో మరి కాల్ చేయాల్సిన నెంబర్ అయితే మరొకసారి నేను చెప్పేస్తాను 0891-646-4655. సో మరి సార్ చెప్పండి, టీనేజ్ గురించి అడుగుతున్నారు మీరు. సో టీనేజ్ లో ఏమవుతుందంటే జరిగే 13 నుంచి 19 ఇయర్స్ మధ్య టీనేజ్ అని వారు, ఇప్పుడు 13-19 కాకుండా 10 ఇయర్స్ కి టీనేజ్ వచ్చేస్తుంది కాబట్టి 10-19 అని కొత్తగా గవర్నమెంట్ మార్చింది. అని 13 ఇయర్స్ లో వచ్చే మార్పులన్నీ కూడా ఇప్పుడు పిల్లలు 10 ఇయర్స్ కి వచ్చేస్తుంది. 10-19 అంటే 10 నుంచి 18 అంటే 10 నుంచి 20 ఏళ్ల మధ్య ఆ పదేళ్ల కాలం ఏదైతే ఉందో అది టీనేజ్ అండి. ఈ టీనేజ్ లో హార్మోన్ సెక్రేషన్స్ లో చేంజెస్ రావడం వల్ల ఒకసారి ఏమో గొప్పవాడిని అనుకుంటారు, ఒకసారి నేను గొప్పగా అనుకుంటా, ఒకసారి నేను చాలా అందంగా ఉన్నాను అర్థంలో చూసుకుంటారు, ఒకసారి అసలే బాగాలేనా అందంగా లేనని పాట పాడుకుంటుంటారు. వాట్ ఇట్ బి ఈ మార్పులు ఏంటంటే ఫేస్బుక్ కనెక్ట్ అవ్వడాలు, లవ్ లో పడ్డావు అనుకుంటా, లవ్ కాదంటే అది స్నేహం చాలా మంది తెలియక లవ్ అనుకుంటుంటారు. ఒకే ఒక్క స్నేహితుడు ఉన్నవారు అది లవ్ అనుకుంటారండి. 100 మంది స్నేహితులు ఉన్న వాళ్ళు అంటే కంపార్ట్మెంట్ డిపార్ట్మెంట్స్లో కంపార్ట్మెంట్లు ఉంటాయి కాబట్టి ఒకరు ఫ్రెండ్ పోతే అది లవ్ అని ఫీల్ ఉండదు. ఒకే ఒక స్నేహితుడు లేకపోతే ఒకే ఒక స్నేహితురాలు ఉంటే వాళ్ళు తప్పుపోయిన వెంటనే ఏదో కోల్పోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది లవ్లో పడ్డ అంచేత తల్లిదండ్రులు ఎప్పుడు కూడా అమ్మాయి వాళ్ళతో మాట్లాడద్దు వీళ్ళతో మాట్లాడద్దు రెస్ట్రిక్షన్స్ పెట్టారనుకోండి, ఫైనల్గా ఎవరితో మీరు మాట్లాడద్దు అన్నారో వాళ్ళతో లవ్లో పెడతారు. ఇట్ ఇస్ నథింగ్ బట్ ఫర్బిడెన్ జోన్స్. ఫర్బిడెన్ జోన్స్ అంటే వద్దు అన్నది చెయ్యాలనిపిస్తుంది. ఫోన్లు మాట మాటికి కాల్. హలో హలో, అవునండి, క్రాంతి గారు గారు. సో నమస్తే చెప్పండి మ్యామ్, మీ పేరు? ఓకే, మాట్లాడండి మీ సార్ తో. ఏం పేరమ్మా చెప్పమ్మా? యా ఓకే, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. అంటే మా బాబు చదివేది అర్థం కావట్లేదు అనమాట. ఓకే, నైన్త్ ఒక బాబు, తన చదువుతుంటే నేను చదువుతున్నాను ఒక సబ్జెక్ట్ చదివితే ఇంకొక సబ్జెక్ట్ అర్థం కావట్లేదు, ఒకటే పాస్ అవ్వగలుగుతున్నాను ఇంకొకటి మర్చిపోతున్నానని బాధపడుతుంటాడు. ఒకసారి మీరు ఏ సబ్జెక్ట్ వెనకబడ్డాడో ఆ సబ్జెక్ట్ మీరు చెప్పడం కానీ టీచర్లకి వెళ్ళి చెప్పడం కానీ చేశారమ్మా? అర్థం కాని సబ్జెక్ట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా వాళ్ళకి బాగా వస్తుంది. ఏదైనా సరే బాగా అర్థమైతే ఎక్కువ కాలం గుర్తుంటుంది. సో మీరు మ్యాథ్స్ బాగా అర్థమైంది అనుకోండి, మ్యాథ్స్ జీవితంలో మర్చిపోలేం. అవైతే అవైతే నేను సాల్వ్ చేస్తానమ్మా, ప్రాబ్లం లేదు. ఒక సబ్జెక్ట్ అర్థం కావడం లేదంటే అది అమ్మా నాన్న కూర్చోబెట్టినన్నా అర్థమయ్యేటట్టు చెప్పాలి, లేదంటే టీచర్లు కానీ ఆ ట్యూషన్ మాస్టర్లు కానీ అర్థమయ్యేటట్టు చెప్పాలి. సబ్జెక్ట్ అర్థమయ్యేటట్టు చెప్పి పూజ నాది కానీ నాది కాదు కానీ మీకు టెన్షన్ మర్చిపోతున్నానంటే డెఫినెట్గా అతను బాగా గుర్తుంటేటట్టు టెన్షన్ తగ్గేటట్టు చేసే పూజ నాది. సో మీ బాబుని తీసుకుని మీరు రండి 3:00 తర్వాత. ఓకే రైట్, నమస్తే నమస్తే. ఓకే మేడం, మరి మీరు సంప్రదించవచ్చు. సో మరి ఆల్రెడీ డిస్ప్లే అవుతున్న నెంబర్ కదా 9446-633-610 నెంబర్కి కాల్ చేసి, సో మరి సీతమ్మధార అల్లూరి సీతారామరావు స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి, సో మరి కాల్ చేస్తే కనుక మరి మీరు అక్కడ ఎక్కడ ఉన్నదని చెప్పేసి మరి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో మరి అదేవిధంగా మనకి మార్కెట్లో అయితే 500 సీడ్యూలు అలానే 100 పుస్తకాలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మీరు ఎటువంటి ప్రాబ్లం కోసం కనుక బిహేవియర్ ప్రాబ్లమ్స్ అయినా కానీ లేకపోతే కనుక సో మరి పిల్లల పెంపకం ఇలాంటి ప్రతి ఒక్క బుక్ మనకి మార్కెట్లో లభ్యమవుతుంది కనుక, సో మరి మీరు బుక్స్ కూడా మరి లభ్యమవుతున్నాయి కాబట్టి మరి మీరు తీసుకోవచ్చు. సో మరి అదేవిధంగా సార్ చెప్తారా మరి టీనేజ్? టీనేజ్ ఇప్పుడు ఆల్రెడీ పాప గురించి చెప్పాం, అంటే అర్థం కాదంటే ఏదైనా విషయంలో మనకి నేర్చుకుంటే బైక్ ఉంది, బైక్ నేర్చుకుంటే బైక్ వచ్చేస్తుంది. బైక్ అంటే అర్థం కాలేదనుకోండి జీవితంలో అది బైక్ రాదు. సో ఏదైనా సరే రాంది నేర్చుకోవడానికి ట్రై చేస్తే డెఫినెట్గా ఇప్పుడు ఫోటోషాప్ ఉంది అది నేర్చుకోవాలి. సార్ నెక్స్ట్ కాల్. ఓకే ఓకే, మాట్లాడండి. ఫోటోషాప్ అనేది ఒక ఒక టెక్నిక్, అది నేర్చుకోవాలి. అది కార్ డ్రైవింగ్ అనేది ఒక టెక్నిక్ నేర్చుకోవాలి. ఆండ్రాయిడ్ అనేది ఒక అప్లికేషన్, అప్లికేషన్ సంబంధించి నేర్చుకోవాలి. కాల్. హలో 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 హలో, నమస్తే చెప్పండి, మీ పేరు? చెప్పండి మేడం. భార్గవి గారు, సార్ తో మాట్లాడండి. ఏంటంటారు? మా బాబుకి ఆటిజం, స్పీచ్ డిలే అన్నమాట. ఆటిజం కి నేను హెల్ప్ చేసి పెడతానండి సపోర్టివ్ గా.
పూర్తి ట్రీట్మెంట్ నాది నా చేతుల్లో ఉండదు, కానీ మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా ఆ ట్రీట్మెంట్ సంబంధించి ఇంకాస్త బాగా అయ్యేటట్టుగా మనం చేయొచ్చు. ఎందుకంటే దాని మీద కూర్చోవాలి. ఆర్టిజం వాళ్ళు ఏదో పర్టికులర్ దాంట్లో మంచి ఇంటెలిజెంట్లు అయి ఉంటారు కాబట్టి దాని మీద కూర్చోవాలి. కూర్చోవాలంటే నేను కూడా ఇక్కడ ఉండేది లేదు. నేను ఢిల్లీలో 1 వీక్ ఉంటాను, హైదరాబాద్లో 8 డేస్ ఉంటాను, ఇక్కడ ఉంటాను, నేను రోమింగ్ తిరుగుతూ ఉంటాను. ఒకప్పుడైతే డెఫినెట్గా ఆ కేసులు టేకప్ చేశాను. మీరు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటే మీ పేరెంట్స్ మీకు కొంత నాలెడ్జ్ క్రియేట్ చేస్తాం, బాబుకు కొంత చెప్తాం, అవి ఇంట్లో మీరు ప్రాక్టీస్ చేసుకుంటానంటే డెఫినెట్గా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే సపోర్ట్ కొన్ని ఉంటాయి, అంటే నటరాజ డాన్సింగ్ మెడిటేషన్ అని, లాఫింగ్ థెరపీ అని, స్పీక్ పవర్ అని, ఇలా కొన్ని నా ఆడియోసిటీస్ అని, దాంట్లో కూడా టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ మీరు అమలు చేయడం వల్ల ఏంటంటే మీకు ఇంకా యూస్ఫుల్గా ఉంటుంది. సో 3 o'clock తర్వాత ఒకసారి తీసుకొస్తే నేను చెక్ చేస్తాను. రైట్, నమస్తే. ఒకప్పుడు ఆర్టిజం కేసులు ఎక్కువ టేకప్ చేసేవాళ్ళం, ఇప్పుడు కొంచెం ఖాళీ లేక టేకప్ చేయడం లేదు. అయినప్పటికీ నేను హెల్ప్ చేసి పెడతాను. రైట్, ఎవరైనా ఇంకా కాల్స్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఒక మనం బ్రేక్ ఇచ్చుకుందాం. ఓకే సార్, ఇప్పుడు కాసేపు విరామం, విరామం లోపల మీరు కాల్ చేసుకోవచ్చు. తినటం, బద్ధకం, కోపం, దురుసుతనం, మాట వినకపోవడం ఎక్కువైందా, చదువు తగ్గిందా, మీ పిల్లలు హీరోలు కావాలనుకుంటున్నారా? అయితే బెటర్ పేరెంటింగ్ కోసం సంప్రదించండి క్రాంతికార్ హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్ నియర్ అల్లూరి స్టాట్యూ సీతమధార విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా, మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా, మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా, రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా, మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ అపాయింట్మెంట్ పై సంప్రదించండి లక్ష్మి సైకాలజిస్ట్, సైకాలజీ సెంటర్, సీతమధార జంక్షన్, వైజాగ్. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9246-27004. పదండి ముందుకు. 30 సంవత్సరాలుగా లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజులో మీ తలరాతను మార్చుకోండి. ప్రముఖుల ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికార్ గారి ఆధ్వర్యంలో జీవులను హీరోలుగా మార్చే శిక్షణ, విద్య వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ లకు వ్యక్తిత్వ వికాస్ ప్రత్యేక శిక్షణకై సంప్రదించండి. ఫోన్ 9246-27004. సైకాలజీ పుస్తకాలు, సీడీలు, హెర్బల్స్ లభించును. వెబ్సైట్ www.krantikar.com. 30 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్ లకై సంప్రదించండి లక్ష్మి సైకాలజిస్ట్. 9440633610. హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్. 28 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికార్ గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్ నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండెదడ ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పర, ఖైనీలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సీడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. సంప్రదించండి హిప్నో హెల్త్ క్లబ్ నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9446-27004. సో ఆల్రెడీ మనం ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న వాటిలో ఎక్కువ మంది పిల్లల కోసం తల్లిదండ్రులు బెంగపెట్టుకున్నారు కాబట్టి అమ్మా నాన్న పిల్లలనే బుక్ నేను రాసానది. పిల్లల్ని ఎలా పెంచాలి, ఆదర్శమైన పౌరులుగా ఎలా పెంచాలి. అలాగే చైల్డ్ సైకాలజీ మీద 16 ఆడియో సీడీలు నేను రిలీజ్ చేశాను. బెటర్ పేరెంటింగ్ అండ్ చైల్డ్ సైకాలజీ, ప్రీటీన్ చైల్డ్ సైకాలజీ, టీనేజ్ సైకాలజీ, అబ్నార్మల్ చైల్డ్ సైకాలజీ, ఇలా రకరకాల 16 సీడీలు ఉన్నాయి. ఈ పిల్లల్ని పెంచడం అనేది ఒక ఆర్ట్ అండి, సైన్స్ కూడా. ఆరోగ్యంగా ఆనందంగా సొంతం అంటే భావి భారత పౌరులుగా తీర్చిదిద్దు. అందుకే తల్లిదండ్రులు అందరూ బెంగపెట్టుకుంటారు. యాక్చువల్గా వాళ్ళు తలనొప్పి అంటే రాదు, పిల్లలు తలనొప్పి అంటే వస్తారు. ఎందుకు,
బికాస్ మేము ఎలాగా గొప్ప వాడడానికి ఛాన్సెస్ మాకు లేవు. మా పిల్లలన్నా గొప్ప వాళ్ళు అవ్వాలనే కోరిక చాలా మంది తల్లిదండ్రులకు ఉంది. అది మంచిదే కానీ ఇప్పుడు ఏమవుతుంది, అది ఓవర్ అంబిషన్ అయిపోయింది. ప్రెజర్ 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 కుక్కరే ప్రెజర్ కుక్కరే. సో ప్రెజర్ కుక్కర్ ఒత్తిడి పెరగడం వల్ల కూడా పిల్లలకి రకరకాల ప్రాబ్లం వచ్చింది. టీవీ చూడాలి పెరిగిపోయినాయి, సెల్ ఫోన్ పెరిగినాయి కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా సరే నేను ఉన్నానన్న విషయం మీరు మర్చిపోదు. మై ఓనా రైట్, ఆ సెంటర్కి రండి. హైదరాబాద్లో మీకు ఎవరన్నా ఉంటే హైదరాబాద్లో ఎప్పుడు నా డేట్స్ 7th to 10th ఆ 4 రోజులు ఉంటాను, 22 నుంచి 25 ఆ 4 రోజులు ఉంటాను. అంటే 4+4 8 రోజులు ఉంటాను. దిల్సుఖ్నగర్లో మా సెంటర్ 88 నుంచి ఆ సెంటర్ ఉందండి, 26 ఏళ్ళ నుంచి కొత్తగా పెట్టింది ఏం కాదు. మధ్యలో ఈ తెలంగాణ గొడవలు వాళ్ళు వెళ్ళడం మానేశాను, ఇప్పుడు రెగ్యులర్గా వెళ్తున్నాను. కాబట్టి హైదరాబాద్లో మీ బంధువులు చాలామంది నేను ఎప్పుడు వస్తున్నాను అడిగారు, ఇప్పుడు మీరు చెప్పండి. అక్కడ నెంబర్ కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. 9295557077 9295557077 అలాగే అక్కడ ల్యాండ్ లైన్ నెంబరు 0402414188 ల్యాండ్ లైన్ నెంబర్ 0402414188 రెండు ఫ్యాన్సీ నెంబర్లే, నోటికి ఈజీగా వస్తుంది. దిల్సుఖ్ నగర్లో మా సెంటర్ ఉంటుంది కాబట్టి 88 నుంచి అక్కడ సెంటర్ ఉంది, 88 నుంచి 26 ఏళ్ళ నుంచి ఉంది కాబట్టి యూ కెన్. మీ బంధువులు చుట్టాలు చాలామంది అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు కాల్ చేసి రేపు 22 నుంచి 25 వరకు అక్కడ ఉంటాను, మీరు రావచ్చు. ఓకే, ఈసారి నీకు వచ్చిన సార్ ఉంటే అడిగమ్మా స్వప్న. లేదు నా అపాయింట్మెంట్ ఎక్కడ కావాలనుకుంటే 9440-6336-10 అక్కడ ఉమాని శ్రీమతి ఉమా, ఆవిడ ఫోన్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే హైదరాబాద్లో ఉన్న ఆవిడ పేరు కూడా ఉమే, శ్రీమతి ఉమా, ఆవిడకి ఇందాక చెప్పిన నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు రావచ్చు. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, డిప్రెషన్ లాంటివి కావచ్చు, ఎనీ దొరాలు వాటి, ఆల్కహాల్ స్మోకింగ్ డ్రింకింగ్ గంజాయి గుట్కా కిరోసిన్ స్మెల్ చూడడం, పెట్రోల్ స్మెల్ చూడడం, ఫెకాల్ స్మెల్ చూడడం, ఎయిర్ నైల్ రిమూవర్స్ అవి స్మెల్ చూడడం, 4-1 ఇంజెక్షన్స్ తీసుకోవడం, స్మాస్మో ప్రాక్సిమల్ క్యాప్సిల్స్ మింగడం, ఏమన్నది దగ్గు మందుకు అడిక్షన్, ఏ అడిక్షన్స్ ఉన్నా సరే. అలాగే సెల్ ఫోన్లకు అడిక్షను, పిల్లలే కాదు తల్లులు కూడా నాడు సెల్ ఫోన్స్కి అడిక్ట్ అయిపోయారు వాళ్ళు. కానీ ఫేస్బుక్కి అడిక్ట్ అవ్వడం, వాట్సాప్కి అడిక్ట్ అవ్వడం, విపరీతమైన కోపం, భయం, ఆందోళన, ఐఐటి ఎంబీబీఎస్లో సీట్ రావాలని కోరిక, మనోడు మైండ్ పవర్ అండ్ స్టడీ టెక్నిక్స్ అంటాం. ఆ టెక్నిక్స్ కోసం మీరు ఎవరు ఏ రంగంలో గొప్ప వాళ్ళు కావాలనుకున్నారో వాళ్ళు ఆ రంగంలో గొప్ప వాళ్ళు అవ్వడానికి ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్, గోల్ సెట్టింగ్, హౌ టు అచీవ్ గోల్, హౌ టు సెట్ గోల్, ఇవన్నీ కూడా మా దగ్గర ఉంటుంది. వర్రీ మేనేజ్మెంట్, గోల్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, అంటే అలాగే చాణక్య మేనేజ్మెంట్, భీష్మా మేనేజ్మెంట్, రామా స్టైల్ ఆఫ్ మేనేజ్మెంట్, కృష్ణ స్టైల్ ఆఫ్ మేనేజ్మెంట్, చాణక్య మేనేజ్మెంట్, ఇలాగా ఎనీ కార్పొరేట్ సెక్టర్లో కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, రకరకాల మనకు ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫ్యాక్టరీస్లో కానీ హెచ్ఆర్డి ట్రైనింగ్, హెచ్ఆర్డి క్లాసెస్కి, లీడర్షిప్ క్లాసెస్కి, అలాగే లేడీస్కి ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటాం వాటికి కానీ, మీరు ఏ దేనికైనా సరే నన్ను పిలవచ్చు, మీ ప్లేస్కి వచ్చి ఒక 20 కుటుంబాలకు నేను చెప్తాను, లేదంటే మీరే మా దగ్గర రావచ్చు. దేనికైనా సరే నా దగ్గర సుమారు 550 సీడీలు నా గొంతుతో ఉంటాయండి, ప్రతి టాపిక్కి ఒక ఆడియో సీడీ ఉంటుంది, అలాగే 300-400 వీడియో సీడీస్ కూడా ఉంటాయి. హెర్బల్స్ ఉంటాయండి, అశ్వగంధ, బ్రాహ్మణ్ ఇటువంటి హెర్బల్స్ చాలా ఉంటాయి మా దగ్గర, జుట్టు ఊడిపోకుండా ఉండడానికి ఇవన్నీ రకరకాలు ఉంటాయి. కాబట్టి నేను అది ఇదని కాదు, టీచింగ్ ట్రైనింగ్ థెరపీ ఏదైనా సరే నన్ను కలవచ్చు. మీ అపార్ట్మెంట్లోనే ఒక 10 కుటుంబాలు 20 కుటుంబాలు పెట్టుకుంటే ఫ్యామిలీ భార్య భర్త ప్రేమగా ఉండడం, పిల్లలు బాగా పెంచడం, మూడు పిల్లలు దెబ్బలట్లాగా అత్తగారి కోడల మధ్య గొడవలు ఉంటాయి, ఇవన్నీ కూడా గ్రూప్ సైకోథెరపీ అంటే ప్రొజెక్టర్ ల్యాప్టాప్ తోటి ఎక్స్ట్రాఆర్డినరీ మోటివేషన్ క్లాసెస్ అంటే ప్రపంచంలో 0 to 0 అవ్వడానికి తగిన అన్ని సక్సెస్ మీకు వస్తుంది. సో ఆల్ ఇండస్ట్రీస్లో నేనే ట్రైనర్ని, మీకు రోజు పొద్దున్న పేపర్లో కనిపించే పెద్ద పెద్ద మెగా ఇండస్ట్రీస్కి, గుర్గాన్, నోయిడా దగ్గర నుంచి ఇక్కడ స్టీల్ ప్లాంట్, పోర్టు, రకరకాల ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి, రెడ్డిస్ ల్యాబ్స్, వేరే ల్యాబ్స్ ఇటువంటి వాటికి ఎన్నో వాటికి నేనే ట్రైనర్ కాబట్టి మీరు ఏ రంగంలో ఏ ఇండస్ట్రీలో నా సర్వీసెస్ కావాలన్నా నేను వస్తాను. ఇండివిజువల్గా సీక్రెట్గా రావాలనుకున్న వాళ్ళు మా సెంటర్కి కాల్ చేసి మీరు రావచ్చు. ఓకే, సార్ మరి ఎగ్జామ్స్ ముందు ఏ విధంగా చదివితే మనకు గుర్తుంది? మీకు ఆల్రెడీ చెప్పానండి, ఫెయిత్ ఇంపార్టెంట్, 35% బిలీఫ్ ఉంటే 30% బ్రెయిన్ శక్తి ఉంటుంది,
35% కష్టపడతాం, 35% రిజల్ట్ వస్తుంది. 100% బిలీఫ్ ఉంటే 100% బ్రెయిన్ పవర్ పెరుగుతుంది, 100% కష్టపడతాం, 100% 10% అటిట్యూడ్లో మీకు రిజల్ట్ వస్తుంది. అంచేత సక్సెస్ రావాలంటే ఎగ్జామ్స్ 1 వీక్ ముందు చదవడం కాదండి, స్ట్రాటజిక్ ప్లానింగ్ అంటాం. 3 నెలలే ఎగ్జామ్స్ ఉన్నాయి, 2 నెలలే మార్చి నుంచి 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ స్టార్ట్ ద ఎగ్జామినేషన్స్. దానికి మైండ్ పవర్ అండ్ స్టడీ టెక్నిక్స్ అని నా సిడి ఉందండి, ఎగ్జామ్ స్పెషల్ అనే సిడి ఉంది. అండ్ ఆల్సో ఎన్ఎల్పి ఎడ్యుకేషన్ అని ఒక సిడి ఉందండి, బెటర్ కాన్సన్ట్రేషన్ సిడి ఉంది. ఈ ఈ సిడిలు అన్నింటిలో కూడా మీకు మైండ్ పవర్ స్టడీ టెక్నిక్స్ ఎలా చదవాలి, ఎలా బాగా గుర్తుపెట్టుకోవాలని దాంట్లో చెప్పాను. అలాగే పరీక్షల్లో విజయ్ మీకు అనే బుక్ రాశానండి, ఆ బుక్ గానే మీరు చదివితే మీరు మంచి మార్కులు రావడానికి టెక్నిక్స్ చాలా దాంట్లో చెప్పాను. డెఫినెట్ గా మీ అందరికి మంచి మార్కులు రావాలంటే నా దగ్గరికి రండి నేర్చుకోండి, లేదు రానాలు వాళ్ళ పేరెంట్స్ వచ్చి అవి పికప్ చేసుకుని ఇంట్లో మీ పిల్లలకి పెట్టుకోండి, ఆటోమేటిక్ గా మంచి మెమరీ కాన్సన్ట్రేషన్ అన్ని వస్తాయి. ప్రాబ్లం అని కూర్చోవద్దండి, డెఫినెట్ గా పరిష్కారం ప్రతి ప్రాబ్లం ఉంటుంది. చీకటి చీకటి అని కూర్చోకు, చిరుదీపం అని వెలిగించి అంటాడు కవి. భార్యభర్తల సమస్యలు కావచ్చు, పిల్లల సమస్యలు కావచ్చు, అత్తగారి కోడల సమస్యలు కావచ్చు, సమాజంలో సబార్డినేట్ సుపీరియర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, నేను వెనకబడిపోతానని ఫీలింగ్ కావచ్చు, దేనికైనా సరే మీకు దగ్గర పరిష్కారం ఉంటే మీరు పరిష్కరించుకోండి, లేదనుకుంటే నా దగ్గర అండి. డెఫినెట్గా ఎవ్రీ ప్రాబ్లమ్ ఇస్ ఎ సొల్యూషన్, ప్రతి తాళం కప్పకి ఒక కీ ఉంటుంది, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఎంత తాళం కప్పకి ఇంతే ఇంత తాళం చేయ ఉంటుంది. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి చిన్న చిన్న పరిష్కారాలు ఉంటాయి, ముందని గమనించకపోవడం మన టెన్షన్ భయం వల్ల. అది గమనిస్తే ప్రతి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, రామగుండంలో వాయుగుండం కూడా తుఫాను తీరం దాడుతుంది. ఓకే, ఎనీ కాల్స్ ఇప్పుడే కాల్ చేసుకోండి, ఎందుకంటే మనకి టైం అయిపోతుంది కాబట్టి. ఎవరైనా సరే కాల్ చేసి కాల్ చేసిన నెంబర్ అయితే 0891-6468-555. సో మరి అదేవిధంగా మీరు పర్సనల్ గా కనుక వెళ్ళి కలవాలనుకుంటే ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది కదండి నంబర్ 9440633610. ఈ నంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సీతమ్మ ధార అల్లూరి సీతారామరావు స్టాచ్యూ దగ్గరికి వస్తే కనుక మరి సార్ ని పర్సనల్ గా కలవచ్చు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు కొంతమందిలోని మనకి చిన్న ప్రతి దానికి భయపడడం, సో మరి ఏదైనా చిన్నది కనుక ప్రాబ్లం వస్తే కనుక డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం అలా చేస్తూ ఉంటారు కదా, సో మరి అదేదైనా ప్రాబ్లం అంటే యాక్చువల్ గా చిన్న విషయానికి పెద్దగా చేయడం ఈజ్ నథింగ్ బట్ యాంగ్జైటీ టెన్షన్ ఫియర్ లో ఉంటుంది. ఫియర్ అంటే చూడండి, FEAR, ఎఫ్ అంటే ఫ్యాంటసైజింగ్, ఈ అంటే ఎక్స్పీరియన్సింగ్, ఏ అంటే ఎపిరియడ్, ఆర్ అంటే రియల్ అండ్ ఎపిరియడ్ యాజ్ రియల్ అండ్ అంటే మనం ఊహించుకుంటున్నాం, థాట్ని చూసి ఫామ్ అనుకుంటున్నాం, భయం స్టార్ట్ అయింది. ఏదైనా సరే పెద్దగా ఊహించుకుంటే ఏనుగులాగా ఊహించుకుంటే మబ్బుని ఏనుగులా కనపడుతుంది, పీనుగులా ఊహించుకుంటే మబ్బు పీనుగులా కనపడుతుంది. డిపెండ్ అపాన్ మనం చూసే దృష్టి. దీని ఏమంటున్నాం మనం, దృష్టి సృష్టివాదం అంటున్నాం. ప్రపంచాన్ని ఏ దృష్టితో చూస్తే అలా కనిపిస్తుంది, ఎర్రద్దాలతో చూస్తే ఎలా కనిపిస్తుందమ్మా, నల్లద్దాలతో చూస్తే, పచ్చద్దాలతో చూస్తే, పచ్చకాంబురులోకి లోకమంతా పచ్చగా కనిపించినట్టుగా భయం అనే అర్థంతో చూస్తే ప్రతి దాంట్లో భయం 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 చూసి మనం పారిపోతున్నాం. అబౌట్ టర్న్ అనండి, భయం మిమ్మల్ని చూసి పారిపోతుంది. మబ్బు ఇప్పుడు ఉంటుంది, గంట తర్వాత ఉండదు. మబ్బుని చూసి భయపడుకుంటాం, ప్రాబ్లమ్స్ కూడా అంతే. ద ప్రాబ్లమ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్ అంటాం, ఇప్పుడు ఉంటుంది తర్వాత ఉండదు. భగవంతుడు నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, అన్ని భయాలు వచ్చినా, అన్ని టెన్షన్స్ వస్తాయి అనుకుంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ బిగ్ ప్రాబ్లం. ఆలోచన విధానం మార్చుకోవాలి. ఐ కాంట్ ఐ కాంట్ ఐ కాంట్ ఐ కాంట్ అంటే కంఠం లోతు పీకలవుతుంటాం కదా, మునిగిపోతాం. వై కాంట్ ఐ, వై కాంట్ ఐ, నేనెందుకు చేయలేను, నేనెందుకు చేయలేను, నేనెందుకు సాధించలేను, నాకేం తక్కువ, ఐ కెన్ డూ వాట్ ఐ వాంట్, వాట్ ఐ డిజైర్, వాట్ ఐ నీడ్. ఎప్పుడైనా కష్టం మనసులో వస్తే ఏం చేయాలి, ఐ కెన్ అనుసారి, ఐ కెన్ అనుకోండి. ఏదైనా కష్టం వచ్చి సాల్వ్ చేయాలంటే జరిగింది ఏదో జరిగింది, జరిగింది అంతా మన మంచికే. ఇంకా కష్టం వస్తే బాగోనా, ఐఎమ్ దేర్, నేనున్నానుగా, రైట్. సో ప్రోగ్రామ్ టైం అయింది కాబట్టి
సో ఇయర్స్ చూస్తున్నారు కదండి, మరి ఇంతవరకు మానసిక నిపుణులు హిప్నోథెరపిస్ట్ శ్రీ క్రాంతి గారి గారితో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. సో మరి మానసిక సమస్యలు, వ్యక్తిత్వ లోపాలు, అలానే సో మరి సక్సెస్ అవ్వడం ఎలా, ఎగ్జామ్స్ లోని విజయం సాధించడం ఎలా, సో మరి అదేవిధంగా పిల్లల సమస్యలు, ముఖ్యంగా విద్యార్థులు అయితే మరి ఎగ్జామ్స్ కోసం ఎక్కువ టెన్షన్ పడతా ఉంటారు. సో మరి ఇటువంటి ప్రాబ్లమ్స్, అలానే దురలవాట్లకు కనుక బానిసలేకపోతే కనుక మరి దానిలో నుంచి ఎలా బయటికి రావాలి, మంచి లైఫ్ని ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి, మనకి ఎలాగో వస్తుంది ఇంకా న్యూ ఇయర్. సో మరి న్యూ ఇయర్ కి కూడా కొంచెం డెఫినెట్గా మరి ఇంకా అంతా జీవితంలో పైకెళ్ళడానికి గోల్స్ ఎలా పెట్టుకోవాలి సో మరి ఇటువంటివన్నీ కనుక మరి మీకు ఆల్రెడీ, సో మరి ఎవరైనా సరే కోరుకునేది ఏంటంటే నాకు మంచి లైఫ్ కావాలని చెప్పేసి ఎవరైనా కోరుకుంటారు. సో మరి మీకు అలాంటి లైఫ్ కావాలనుకుంటే, సో మరి మీరు ఇటువంటి ప్రాబ్లమ్స్ లో కనుక చిక్కుకుపోయినట్లయితే, సో మరి ఆలస్యం చేయకుండా మరి ఆల్రెడీ కింద డిస్ప్లే అవుతుంది కదండి నంబర్ 9440633610 ఈ నంబర్ కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని మరి మీరు సార్ ని పర్సనల్ గా కలవచ్చు అనమాట. సో మరి సీతమ్మ ధార అల్లూరు సీతారామరాజు స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి సార్ ని కలవచ్చు. మరి మీ ప్రాబ్లమ్స్ చెప్పండి, సో మరి ఈ ప్రాబ్లమ్స్ కూడా మరి సొల్యూషన్ అనేది సార్ ఇవ్వడం జరుగుతుంది. సో మరి స్టూడియోలో టైం అయితే అయిపోయింది కనుక మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి అల్లరి, టీవీ చూడడం, సెల్ ఫోన్, నెట్ వాడకం, ఫాస్ట్ ఫుడ్ తినటం, బద్ధకం, కోపం, దురుసుతనం, మాట వినకపోవడం ఎక్కువైందా, చదువు తగ్గిందా, మీ పిల్లలు హీరోలు కావాలనుకుంటున్నారా? అయితే బెటర్ పేరెంటింగ్ కోసం సంప్రదించండి క్రాంతికార్ హిప్నో హెల్త్ క్లబ్.